హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. క్రికెట్, ఇండియాలో క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. చాలా మంది తమ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ నైతే దేవుడిలా భావిస్తారు. ఒకప్పుడు క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ అంటే ఎంతో మందికి ఇష్టం. ఇక తర్వాత జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ తమ అభిమానం కూడా వేరే వాళ్ళ ప్లేయర్స్ మీదకి షిఫ్ట్ అయిపోయేది. ఇక తర్వాత ఎంఎస్ ధోని ఆ మేరకు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం క్రికెట్ లో విరాట్ కోహ్లీ అంటే ఎంతో మంది క్రికెటర్స్ కి చాలా ఇష్టం. విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ కనుక చూస్తే ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ కూడా వామో విరాట్ కోహ్లీకి ఏంటి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని షాక్ అవుతున్నారు. ఇంతకీ విరాట్ కోహ్లీ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? విరాట్ కోహ్లీ టీమిండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేయర్. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ వచ్చాక టీమిండియా రూపురేఖలే మారిపోయాయి. చేజ్ కి రారాజు. ఒక మ్యాచ్ ఒకప్పుడు టీమిండియా చేజ్ చేయాలంటే చాలా టెన్షన్ పడేది, కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ టీంలోకి వచ్చాడో ఎటువంటి మ్యాచ్ అయినా సరే 300 టార్గెట్ అయినా 350 ప్లస్ టార్గెట్ అయినా ఆ విరాట్ కోహ్లీ ఉన్నా లేరా మ్యాచ్ గెలిపిస్తాడని ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ అభిమాని హ్యాపీగా మ్యాచ్ చూసేవాళ్ళు. కానీ ప్రస్తుతం విరాట్ కోహ్లీకి చేదు అనుభవాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. రీసెంట్గా దుబాయ్ వేదికగా జరిగిన క్రికెట్ ఐపీఎల్ నుంచి కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్స్కి గుడ్ బై చెప్పాడు. ఇక తర్వాత టెస్ట్ టీమ్కి గుడ్ బై చెప్పాడు. ఇక తర్వాత T20 వన్డే కెప్టెన్సీలకి కూడా విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. అసలు విరాట్ కోహ్లీ లైఫ్లో ఏం జరుగుతుంది? విరాట్ కోహ్లీ తానంతట తానే చెప్పేస్తున్నాడు, నాకు టెస్ట్ టీంలో కెప్టెన్సీ కంటిన్యూ చేయాలని ఉండేది, కానీ నాకెవ్వరు ఇన్ఫామ్ చేయకుండా నన్ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించారని విరాట్ కోహ్లీ డైరెక్ట్గా చెప్పేశాడు. మరోపక్క బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం విరాట్ కోహ్లీకి మేము అలా ఏం చెప్పలేదు, తనంతట తానే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని చెప్పాడు. సో మొత్తంగా విరాట్ కోహ్లీకి బీసీసీఐకి అస్సలు పడట్లేదని ఇక్కడే తెలిసిపోతుంది. కానీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఎంతో పేషెన్స్గా, సర్లే కెప్టెన్సీ లేకుంటే ఏంటి, మా ప్లేయర్ టీంలో ఉంటే చాలు, విరాట్ కోహ్లీని మేము ఇండియా జెర్సీలో చూస్తూ ఆనందపడతామని చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఒక చేదు అనుభవం ఎదురైంది. నిజానికి ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఇది చూశాక బీసీసీఐ మీద ఎంతగానో మండిపోతున్నారు. ఇదేంటో తెలుసా? త్వరలో విరాట్ కోహ్లీ శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో 100 టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. 100 టెస్ట్ మ్యాచ్ అంటే ఏ క్రికెటర్కైనా ఒక పెద్ద హానర్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇషాంత్ శర్మ లాంటి ప్లేయర్కే 100 టెస్ట్ మ్యాచ్లో క్రౌడ్ అంతా వచ్చి క్లాప్స్ కొడుతూ ఫుల్ చీరప్ చేశారు. అలాంటిది విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో మనకు అక్కడే తెలుసు. కానీ విరాట్ కోహ్లీని ఎలాగైనా సరే తొక్కి పడేయాలని బీసీసీఐ ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు అర్థమైపోయింది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీసుకున్న డెసిషన్ వింటే మీరు ఏకంగా షాక్ అవుతారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి లేఖ కూడా రాశారట. విరాట్ కోహ్లీది 100 టెస్ట్ మ్యాచ్ త్వరలో ఆడబోతున్నాడు, ఈ టెస్ట్ మ్యాచ్కి క్రౌడ్ను అసలు అలో చేయకూడదంటూ బీసీసీఐ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి లేఖ రాసింది. ఇక బీసీసీఐ ఏకంగా లేఖ రాస్తే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తూచా తప్పకుండా పాటించాలి. కానీ ఒక గొప్ప ప్లేయర్కి ఇలాంటి అవమానం జరుగుతుంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఎంతగానో మండిపోతుంది. సో చూస్తున్నారు కదండి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీ మీద ఎలా పగ తీర్చుకుంటున్నాడో. మళ్ళీ ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఇక తర్వాత జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్లకు మాత్రం క్రౌడ్ నలో చేస్తారు, కానీ విరాట్ కోహ్లీ ఆడబోయే 100 టెస్ట్ మ్యాచ్కి మాత్రం క్రౌడ్ అలో లేదంట. అసలు వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏంటో, ఒక గొప్ప ప్లేయర్కి ఇలాంటి అవమానం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. మీరు కూడా ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, మీరెవరైనా విరాట్ కోహ్లీని కనుక సపోర్ట్ చేస్తుంటే, విరాట్ కోహ్లీ ఒక గోట్ ప్లేయర్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక తగ్గకుండా ఈ వీడియోకి లైక్ కొట్టండి, మాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.